పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అమ్మానాంత పడుతున్నారు కదా, మీకు ఇవ్వలేమని. అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. ఇది కేవలం బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం. అలాగే గృహ నిర్మాణానికి కూడా సీనియారిటీ ప్రయారిటీ ప్రకారం కొత్త దంపతులకి ఖచ్చితంగా ఇవ్వాలని మా నాయకులందరూ కూర్చొని మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు, వెల్ఫేర్ సంక్షేమ పథకాలు, వైసీపీ చెప్తుంది నేను సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారని అని అంటా ఉన్నాను. సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను. సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. ఎప్పుడు నేను ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి దాదాపు 1000 పైచీలు కనుక్కున్నా నాకు తెలిసి, పది ఇంకా సరిగ్గా లెక్క తెప్పిస్తాను మీకు తర్వాత. ప్రతి రైతుకి 100000 రూపాయల పైచీలకు స్వయంగా నేనే చెక్కులు అందించాను. దాదాపు 1000 మంది, 1500 మంది ఇంకా ఎక్కువ మంది రైతులకి అందిస్తే ఇది సంక్షేమం. రైతు కన్నీరు పెట్టకుండా ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చాను నేను, నా సొంత డబ్బు ఇది.